రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ప్రచారానికి అవసరమైన వనరుల సేకరణపై దృష్టి పెడుతోంది. నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కించుకోవడంతో పాటు తెలంగాణపై కూడా కన్నేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని అంచనాకొచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపు వ్యూహాలకు పదును పెట్టింది. త్వరలో జరగబోయే మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోనూ విజయం సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందని, కానీ కాంగ్రెస్ వైపే కాస్త మొగ్గుందని సర్వేలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్లో అధికారంలోకి రావడానికి తమకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాస్త చెమటోడిస్తే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాగలమని ధీమాగా ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాలపై చాలా కాలం కిందటే కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అకస్మాత్తుగా తెలంగాణలో ముందస్తు తెరపైకి రావడంతో అక్కడ కూడా జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని, లేదంటే కనీసం మూడు రాష్ట్రాల్లో అయినా పీఠం దక్కించుకోవాలి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. వీటిలో విజయం సాధిస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రభావం ఉంటుందని, కాబట్టి రాష్ట్రాలను కైవసం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని ముఖ్య నేతలకు అధిష్టానం మార్గనిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిటీలు, మేనిఫెస్టో కమిటీలు, ప్రచార కమిటీలు వేసింది. ఎన్నికల ఖర్చుతో పాటు ఇతర వనరులను ఇప్పటికే దాదాపు సమకూర్చుకున్నట్లు తెలిపింది. తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి అవసరాలకు వనరులను సమకూర్చడానికి కొంత ప్రయత్నం చేయాలని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. త్వరలో ఎన్నికల కమిటీలు వేసి నిధులు సమీకరించి తెలంగాణలో ప్రచారంలోకి దిగాలని అధిష్టానం భావిస్తోంది. అటు సోనియాగాంధీ, ఇటు రాహుల్ కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటించాలి అన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చ, రాజకీయ పరిస్థితులను రాహుల్ కార్యాలయానికి, పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ కు, ఎప్పటికప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంటియా వివరిస్తున్నారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని పిసిసిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ నెలపాటు అవిశ్రాంతంగా ఆందోళనలు చేపట్టేందుకు సన్నద్దమైంది. జిల్లాలు, రాష్ట్రాల వారీగా నిర్వహించతలపెట్టిన నిరసనలు, ర్యాలీలకు సంబంధించిన వివరాలను ఆదివారం ప్రకటించింది.